ఇది సమర్థనీయం కాదండి ఇది పూర్తిగా వాళ్ళ యొక్క మానసిక స్థితికి తగినట్టుది కాదు ఎందుకంటే విద్యార్థి అనేది మాతృభాషలో అవగాహన శక్తి అలాగే వ్యక్తీకరణ శక్తి అనేది మాతృభాషలోనైతేనే చేయగలుగుతాడు పరాయి భాషలో మాత్రమే చేయగలు అలాగా చేయడానికి వీలు లేదు యునెస్కో చెప్తుంది మనోవిజ్ఞ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మరి 1 నుంచి 10వ తరగతి వరకు కనీసం వారి యొక్క మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని దానికి అనుగుణంగా ఇవాళ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తుంది అసలే మనం మొట్టమొదటిగా రాష్ట్రం ఏర్పడ్డది తెలుగులో చదివించుకోవడానికి తెలుగులో పరిపాలన చేసుకుంటడానికి మరి అటువంటి విధానాన్ని మనము ఎలా విడనాడి మనము తెలుగులోనే బోధన చేస్తే పిల్లల యొక్క వికాసం బాగుంటుంది లేదనుకుంటే ముఖ్యంగా మారుమూల గ్రామాల పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతారు వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళు 50-10% మాత్రమే వాళ్ళు కొద్దిగా రాయగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు వీటు తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం కాకుండా రెండిటికి చెడ్డ రావిళ్ళగా తయారవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళకి విద్య మాతృభాషలోనే జరగాలి అలా జరిగినప్పుడు విద్యార్థి యొక్క వ్యక్తిత్వ వికాసంతో పాటు విద్య బాగా వాడికి వస్తుంది తదుపరి ఆంగ్లంలో వాడికి నేర్పడం అనేది సమంజసం ఆంగ్లం వద్దనట్లేదు తెలుగు కావాలి ఆంగ్లం కంటే తెలుగు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వం గుర్తించాలండి ఖచ్చితంగా ఇవాళ డిఎస్సి కోసము ఇటు డిఎడ్ బిఎడ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు తెలుగు మీడియంలోనే పరీక్షలు రాసి ఉత్తీర్ణ అయ్యారు ఎందుచేతంటే ఇక్కడ తెలుగు మీడియంలో బోధన ఉంది రేపు మాకు భవిష్యత్తులో అవకాశం వస్తుంది మరి మేము మా బతుకులు బాగుంటాయి అనేది వాళ్ళ యొక్క కథను ఇటువంటిది ఇప్పుడు డిఎస్సీని మీద వాళ్ళు ఈ విధంగా మనకి తెలుగు మీడియం కాకుండా ఒకేసారి 100% ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియము చేయటం వల్ల నిజంగా వారికి ఉపాధి అనేది కోల్పోతుంది అది చాలా అన్యాయం మరి ఆ విధంగా జరిగితే వీళ్ళందరూ కూడా వేలాది మంది మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ డిఎస్సీల కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతున్నారు ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు విద్యార్థులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళని అమలు చేయాలి కానీ ఇంగ్లీషు పెత్తనం ఇలా ప్రపంచీకరణలో భాగంగా ప్రతి సంవత్సరం 2% అనేది ఉద్యోగాలని తగ్గించాలి ఆ విధంగా ప్రపంచీకరణ మార్కెట్లో ఇంగ్లీష్ పెత్తనాన్ని అదే ప్రైవేట్ కార్పొరేట్లకి మరి రెడ్ కార్పొరేట్ వేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది దీనివల్ల చాలా లాస్ ఉంది ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి